Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Venkaiah Naidu kotta address ide. Rajakeeyamga what next? Uparashtrapatiga Venkaiah Naidu padavi kaalam mugisipothundi. ఆ పదవి మరోసారి ఆయనను వరిస్తుందన్న ఊహాగానాలకు చెక్ పెడుతూ ఎన్డీఏ కొత్త అభ్యర్థి కూడా ఎంపికయ్యారు. దీంతో వెంకయ్య నాయుడు తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆగస్టు 10వ తేదీ తర్వాత ఆయన కొత్త నివాసానికి మారనున్నారు. దీంతో ఆయన అడ్రస్ కూడా మారనుంది. వెంకయ్య నాయుడుకు దాదాపు 5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. ఏబీవీపీ కార్యకర్తగా మొదలుపెట్టి బీజేపీ వంటి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉపరాష్ట్రపతి వరకు ప్రస్థానం. వెంకయ్య ప్రసంగాలంటే సొంత పార్టీ వారే కాదు, ప్రతిపక్షాలు ఆసక్తిగా గమనిస్తాయి. వెంకయ్య పంచులు ప్రాసా వాక్చాతుర్యంతో అందరిలోనూ మంచి గుర్తింపు పొందారు. అదేవిధంగా నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్తగా, ఒకే పార్టీలో తొలి నుంచి కొనసాగిన అరుదైన నేతగా నిలిచారు. ఇప్పటికీ రాజకీయంగా వెంకయ్య నాయుడు యాక్టివ్ గానే కనిపిస్తారు. ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్ గా, సభ నిర్వహణ, సభ్యుల నియంత్రణలో పూర్తి పట్టు ఉన్న నేత వెంకయ్య మరికొద్ది రోజుల్లో మాజీ కాబోతున్నారు. 5 సంవత్సరాల క్రితం అనూహ్య పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతిగా నియమితులైన వెంకయ్య నాయుడు నాడు రాజ్యసభలో బీజేపీ సంఖ్యాబలం తక్కువగా ఉండడం, కీలక అంశాలకు ఆమోదం పొందడం అవసరం కావడంతో పాటు దక్షిణాదికి ప్రాధాన్యతలో భాగంగా పార్టీ సీనియర్ నేత వెంకయ్యకు అరుదైన పదవితో గుర్తింపు దక్కింది. తాజాగా ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలే ఈ ఉత్తమ పార్లమెంటేరియన్కు దాదాపు చివరి సమావేశాలు. సమావేశాల మధ్యలోనే 10వ తేదీతో రాజ్యసభ చైర్మన్ గా ఉపరాష్ట్రపతిగా వెంకయ్య పదవి కాలం ముగియనుంది. అనూహ్యంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్న ధండక్ ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేశారు. దీంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వెంకయ్య భవిష్యత్ రాజకీయ అడుగులపైన చర్చ మొదలైంది. మోడీ ప్రభుత్వంలో ఆయన పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, పేదరిక నిర్మూలన, పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచార ప్రచారాలు తదితర శాఖలు నిర్వహించారు. రాజ్యాంగ పదవిలో ఉండడంతో ఆయన రాజకీయ ప్రసంగాలకు బ్రేక్ పడింది. ఉపరాష్ట్రపతిగా పదవి నిర్వహించిన తర్వాత రాజకీయంగా తిరిగి యాక్టివ్ అయిన నేతలు ఎవరూ ఇప్పటి వరకు లేదు. కానీ వెంకయ్యకు రాజకీయంగా ఉండే ఆసక్తితో ఆయన తన పదవి విరమణ చేసిన తర్వాత ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది. ఉపరాష్ట్రపతి పదవి తర్వాత రాష్ట్రపతి పదవి, ఆ పదవి కోసం మురుమును ఎంపిక చేశారు. ఇక ఉన్నత పదవులు ఏవి వెంకయ్యకు దక్కే అవకాశం లేదని చెప్పాలి. ఈ పరిస్థితుల్లో వెంకయ్య రాజకీయాలకు ఇక దూరం కావలసిందేనా అనేది తెలుగు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు కారణమవుతోంది. అయితే ఇప్పటికే ఆయన కుటుంబం స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా సేవారంగంలో ఉండడంతో ఆయన సైతం అదే బాటలో ముందుకు వెళ్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దశాబ్దాల పాటు రాష్ట్ర జాతీయ రాజకీయాలు నిర్వహించి తెలుగుదనానికి నిలువెత్తి నిదర్శనంగా నిలిచిన వెంకయ్య ఇక రాజకీయంగా క్రియాశీలంగా మారే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే సమయంలో ఉపరాష్ట్ర పదవి నుంచి పదవి విరమణ చేసిన తర్వాత వెంకయ్య కోసం కొత్త ఇంటిని కేటాయించారు. ఇక నుంచి వెంకయ్య నాయుడు అడ్రస్ మారనుంది. ఢిల్లీలోని రాజదూత్ మార్గంలో బంగాళా కొద్ది రోజుల క్రితమే వెంకయ్య నాయుడుకు చాణక్యపురంలోని 1 రాజదూత్ మార్గంలో బంగాళాను కేటాయించారు. ఇప్పటికీ ఆ బంగాళాకు మరమ్మతులు పూర్తి చేయించారు. 10వ తేదీన పదవి విరమణ చేసిన వెంటనే ఆయన ఆ ఇంటికి మారనున్నారు. ఆయన సొంత రాష్ట్రం ఏపీ కాగా ఆయనకు రాజకీయంగా మద్దతు ఇచ్చిన రాష్ట్రం కర్ణాటక. పదవులు లేకపోయినా తెలుగు వ్యక్తిగా తెలుగు వాళ్లకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని వెంకయ్య సన్నిహితులు చెబుతున్నారు. దీంతో రాజకీయంగా హోరాహోరీగా మారుతున్న ఏపీలో ఆయన పాత్ర ఏమైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటుందా అని చర్చ నడుమా పదవి విరమణ తర్వాత వెంకయ్య నాయుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటి అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ తో పాటుగా ఆయనతో పరిచయం ఉన్న అన్ని వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది.